మీరు గెలిచినప్పుడేమో పార్టీ గెలవదు అప్పుడు తీసుకొచ్చి పోయి ప్రభుత్వాన్ని ఢీకొట్టమని కొండను మీ భుజాన మీద పెట్టే లేకపోతే కొండను మీరే భుజాన పెట్టుకొని మోయమనే పరిస్థితి ఉండదు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధాకరం అవ్వాలి పక్కన పెట్టిన వ్యక్తిలే ఇప్పుడు మళ్ళీ వచ్చి పార్టీని మోసే పరిస్థితి అంటే పాపం పయావుల కేశవ్ అనుకోవాలా చంద్రబాబు తర్వాత చేపట్టాల్సింది లోకేశే కానీ ఆయనకి నాయకత్వ పటిమ లేదు కామన్ మ్యాన్ కి అంత ఈజీగా ఎక్కనటువంటిది చాలా డ్రై సబ్జెక్ట్ అధికారంలో ఉన్న చంద్రబాబు చుట్టూ రకరకాల మనుషులు కనపడ్డారు మాకు ఆ 5 ఏళ్ల పాటు ఇప్పుడు ఆ ఒక్కరు కూడా కనపడలేదు నేనే నాకు నేనే గొప్పోని అనుకుంటానండి కానీ పార్టీ కన్నా గొప్పోని కాదు అనేది నేను రియలైజ్ కావాలి వైసీపీకి టీడీపీకి అసలు పడదు అది అందరికి తెలిసిందే కానీ అప్పులు తీసుకునే విషయం దగ్గర మాత్రం ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉన్నట్టున్నారు దేశంలో మీరు ఒక పిక్చర్ చూసుకోండి దేశంలో ఉన్న పిక్చర్ లో చంద్రబాబు నాయుడు ఇస్ ది యంగెస్ట్ లీడర్ జగన్ లాంటి వాడిని ఇప్పుడు డీకోనాలంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడు రావాలి yes 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 yes